फ्रेंड्स नमस्कार अंडी वेलकम टू इनफॉर्मेशन तेलुगु चैनल इकड़ मन चूड़ा फ्रेंड्स मन प्रेजेंट अकाउंट की प्रीवियस अमाउंट मैं ट्रांसफर चेस्तुन्नप्पुडु वन मेंबर वन अकाउंट ऑप्शन उपयोगी मनमे ट्रांसफर अच्छे रिक्वेस्ट चेस्तु उंटाम। सो ट्रांसफर चेस्तुन्नप्पुडु अक्कड़ मनकु रेंडु ऑप्शन्स अयिते मनकु कनिपिस्तू उंटायि ओकटि प्रेजेंट एंप्लायर रेंडु प्रीवियस एंप्लायर। सो मनकु प्रेजेंट एंप्लायर गानि प्रीवियस एंप्लायर गानि मनकैते अप्रूव चेयाल्सि उंटुंदि కానీ అక్కడ మీరు చూస్తున్నట్లయితే కొందరికి అకౌంట్ డిసేబుల్గా ఉంటుంది అంటే మనం అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ కాదు। సో ఓకే అటువంటి సందర్భంలో మనం ఏంటి ఎలా చేయాలనేసి మనము ఈ వీడియోలో మనము తెలుసుకుందాము। సో ఇక్కడ మనము మెంబర్ హోమ్లోకి అయితే మనము లాగిన్ అయిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము మెంబర్ హోమ్లోకి లాగిన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ మెంబర్ హోమ్లోకి లాగిన్ అయినాము। లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుందండి। ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన మనం క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు వన్ మెంబర్ వన్ అకౌంట్ రిక్వెస్ట్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ నుంచి మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటాం చాలా మందికి తెలిసింది। సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉపయోగించి మనము ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది। సో దీనిపైన మనము క్లిక్ చేద్దాం। సో ఇలా క్లిక్ చేసిన తర్వాత పూర్తిగా మనము ఈ విధంగా కిందికి అన్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక రెండు ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి। సెలెక్ట్ ఆప్షన్స్ లోన సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్ అంటే ఏదో ఒక అకౌంట్ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి। ఇక్కడ చూడొచ్చు మనకు ప్రీవియస్ ఎంప్లాయర్ ప్రెజెంట్ ఎంప్లాయర్ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి చూడొచ్చు ఇది ప్రెజెంట్ ఎంప్లాయర్ ప్రీవియస్ ఎంప్లాయర్ మనము ప్రీవియస్ నుండి ప్రెజెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దాదాపు ఎక్కువ మనము ఇక్కడ తీసుకునే ఆప్షన్ ఏంటంటే ప్రెజెంట్ అనే ఆప్షన్ మనము తీసుకుంటాం। కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఇక్కడ మనము యాక్సెస్ చేయడానికి అయితే లేదు। ఓకే యాక్సెస్ చేస్తుంటే ఇది ఓకే కావట్లేదు ఓన్లీ ప్రివ్యూస్ మాత్రమే చూస్తున్నారు కదా ప్రివ్యూస్ అయితే ఇక్కడ యాక్సెస్ అవుతుంది కానీ ప్రెజెంట్ ఎంప్లాయర్ అయితే యాక్సెస్ కావట్లేదు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డిఫాల్ట్గా మనకు డిసేబుల్డ్గా ఉంది। ఎందుకంటే ప్రెజెంట్ ఎంప్లాయర్కు వీరికి మన డిజిటల్ సైనింగ్ అనేటువంటి ఆప్షన్ అనేది లేదు। సో డిజిటల్ సైనింగ్ ఆప్షన్ ఎవరికైతే ఉండదో లేదంటే కొన్ని కంపెనీస్ మూతపడిపోయి ఉండొచ్చు ఓకేనా యాక్టివ్గా ఉండవు కదా। సో యాక్టివ్గా లేనటువంటి కంపెనీస్ కూడా ఈ విధంగానే ఉంటుంది। సో ఈపీఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ కాదు అప్పుడు మీరు ప్రీవియస్ ఎంప్లాయర్ని సెలెక్ట్ చేసుకోండి। సో ప్రీవియస్ ఎంప్లాయర్ కూడా మీకు సేమ్ ఇదే విధంగా ఓకే ఇక్కడ ఏదే విధంగా అయితే డిసేబుల్డ్ ఉందో ఇక్కడ కూడా డిసేబుల్ ఉంది అంటే అప్పుడు మీరు ఆన్లైన్ త్రూ మీ ఈపీఎఫ్ అకౌంట్కి ప్రీవియస్ని ఉన్నటువంటి డబ్బుల్ని ప్రజెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేరు అప్పుడు మీరు ఆఫ్లైన్లో చేయాలి। ఆన్లైన్లో చేసేదానికి అవకాశం అయితే ఉండదు ఆఫ్లైన్లో మీకు సంబంధించినటువంటి ఈపీఎఫ్ ఆఫీస్ వెళ్ళేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది। ఎందుకంటే ఇక్కడ మనకు డిజిటల్ సైనింగ్ లేదు కాబట్టి డిజిటల్ సైనింగ్ ఉందనుకోండి మనకు ఈ విధంగా చూడొచ్చు ఇక్కడ మనకు ఈ విధంగా మనకు ఈ ఆప్షన్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। తీసుకున్నట్లయితే ప్రీవియస్ ఎంప్లాయర్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం చేసినటువంటి క్లెయిమ్ మన ఎంప్లాయర్కి వెళ్తుంది ఎంప్లాయర్ వారు అప్రూవ్ చేసినట్లయితే అక్కడ నుండి ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది ఫీల్డ్ ఆఫీస్ వారు పూర్తి డేటా అంతా చేసేసి పాత కంపెనీ నుండి డబ్బుల్ని కొత్త కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది। ఓకే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలామందికి అయితే ఈ విధంగా డిసేబుల్డ్ వస్తుంది ఇక్కడ మనకు యాక్సెస్ అయితే చేయలేము। ఓకే ఇలా వచ్చినట్లయితే మీరు బెటర్ ప్రీవియస్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకోండి ప్రీవియస్ ఎంప్లాయర్ కూడా సేమ్ అలా వస్తే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయితే చేసేదానికి అవకాశం ఉండదు ఆఫ్లైన్ త్రూ వెళ్ళాల్సి ఉంటుంది। ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ।